అదాని కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ను యథావిధిగా కొనసాగించాలని సిఐటియు అనుబంధ సంఘాలు కోరాయి. ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ఎం హరినారాయణకు సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కంటైనర్ టెర్మినల్ను తరలిస్తే ప్రత్యక్షంగా 10,000 మంది ఉద్యోగాలు కోల్పోవడమే కాక మరో సుమారు 40,000 మంది వరకు పరోక్షంగా ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. టెర్మినల్ తరలిపోకుండా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దృష్టి సారించాలన్నారు. లేని పక్షంలో అన్ని కార్మిక ప్రజా సంఘాలు ఏకమై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు టీవీవి ప్రసాద్, యానదయ్య, సాగర్, చంద్రశేఖర్, పెంచల నరసయ్య, గోపాల్ టెర్మినల్ ఉద్యోగులు పాల్గొన్నారు. టెర్మినల్ని తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు మరియు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇప్పటికే దీని మీద వివిధ ఆందోళన కార్యక్రమాలని అన్ని కార్మిక సంఘాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కంటైనర్ తొలగించడం వల్ల, కంటైనర్ టెర్మినల్ని తొలగించడం వల్ల, వాటిని ఇంకో దగ్గరికి పంపించడం వల్ల ఇక్కడ ఉండేటువంటి కృష్ణపట్నం పోర్టులో ఉండేటువంటి 10,000 మంది కార్మికులు తమ ఉపాధి కోల్పోతూ ఉన్నారు. ప్రత్యక్షంగా ఇంకొక 30-40 వేల మంది పరోక్షంగా ఉపాధి కోల్పోతూ ఉన్నారు. కృష్ణపట్నం పోర్ట్ ఆదాని యాజమాన్యం నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ ఉండేటువంటి టెర్మినల్ని తొలగిస్తూ ఉంది. కంటైనర్ టెర్మినల్ తొలగిస్తూ ఉన్నారు. వాటిని పక్కకి వాళ్ళ సొంత పోర్టులకి వాటిని పంపిస్తూ ఉన్నారు. ఇది ప్రత్యక్షంగా ఈ రాష్ట్రం యొక్క, ఈ జిల్లా యొక్క ఆదాయం మీద కూడా దెబ్బతీస్తూ ఉంది. రెండోది పర్యాటకంగా ఒకటి, రెండోది కాలుష్య కారకంగా ఇక్కడ కాలుష్యాన్ని పెంచిపోసి ఇచ్చేదానికి ఇది ఉపయోగపడుతూ ఉంది. ఓన్లీ కృష్ణపట్నం పోర్ట్ అంటే బొగ్గు ఐరన్ ఓరు ఇటువంటి వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ కాలుష్యం ప్రజల మొహాన కొట్టి ఆదాయాన్ని మొత్తం కూడా కృష్ణపట్నం పోర్ట్ యొక్క యాజమాన్యం ఏదైతే ఆదాయం ఉందో తన సొంత పోర్టులకు తరలించుకొని పోయి అక్కడ లాభాలు సంపాదించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు ఇప్పటికీ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగానే జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం అయింది. ఈ మిగతా ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని ఈ పోరాటంలో కలుపుకొని ముందుకు పోతూ ఉంది. ఇప్పటికైనా సరే జిల్లా యంత్రాంగం కానీ అధికారులు కానీ స్వయానా సర్వేపల్లి నియోజకవర్గం ఉండేటువంటి మంత్రి, ఈ రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. ఆయన ఏమి చెప్తున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. కాబట్టి ఈ కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ని ఎక్కడికి పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అందరం ఐక్యమై పోరాటం చేసి ఈ జిల్లాలో కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ పోనీయకుండా చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించినటువంటి కృష్ణపట్నం పోర్టు, దాని మీద ఆధారపడినటువంటి వేలాది మంది ఉపాధిని దుమ్మెదూలికి బలి చేస్తూ వాళ్ళని భవిష్యత్తులో ఎలాంటి ఉపాధి లేకుండా చేయడం కోసం ఈరోజు అదాని యాజమాన్యం కృష్ణపట్నం పోర్టు మీద ఒక కుట్రపూరితమైన వ్యవహారం తెరదీసింది. టెర్మినల్ని రద్దు చేయడం వల్ల కేవలము బొగ్గు రవాణా, ఐరన్ ఓర్ లాంటికి మాత్రమే ఉపయోగించి మిగతా ఎగుమతులు దిగుమతులు లేకుండా చేయడం ద్వారా కృష్ణపట్నం పోర్టుని నిర్వీర్యం చేయడం ద్వారా సొంత పోర్టుల్ని లాభాల్లో ఉంచుకునే దానికి అదాని యాజమాన్యం ఈ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికైనా జిల్లాకు సంబంధించిన మంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ దీని మీద దృష్టి సారించి ప్రభుత్వ ధనం వృధా కాకుండా, అలాగనే కాలుష్య కారకం కింద దింపేసి కృష్ణపట్నం చుట్టుపక్కల రైతాంగం పండించే పంటలు కూడా దిక్కుమొక్కు లేకుండా పోయే పరిస్థితి ఇలాంటి నిర్ణయం మీద ఉంది. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని, మంత్రి గారు జోక్యం చేసుకొని ఈ టెర్మినల్ని కొనసాగించాలని చెప్పి కోరుతూ మేము అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ల తరఫున ఈరోజు కలెక్టర్ గారిని కోరున్నాము. దీని మీద వెంటనే స్పందించాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణపట్నం టెర్మినల్ దాన్ని ఇక్కడి నుంచి తరలించుకుపోతున్న సందర్భంలో అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై దాన్ని నిలబెట్టుకునేదానికి ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అదే నియోజకవర్గం నుంచి ప్రాధాన్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు కూడా దీని మీద జోక్యం చేసుకొని ఈ ప్రజలకు కలుగుతున్నటువంటి సౌకర్యాన్ని కాజేసి అక్కడ దుమ్ము ధూళితో నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా అట్లే దుమ్ము ధూళితో అనేక మంది, వందల మంది కూడా బలైపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఐరన్ ఓరు ఆ విధంగా మళ్ళీ అట్లాంటి దానికి ఉపయోగపడే దానిలాగా దాన్ని చేయబోతూ ఉన్నారు. ఇది అన్యాయమైనటువంటిది. ఇప్పటికైనా ఉన్నటువంటి యథాతథంగా టెర్మినల్ని కొనసాగించాలని చెప్పి, లేదంటే ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటున్నాను.